ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరు ఇంజనీర్లా? ఏం చదువుకున్నారని అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 147,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నిట్ట నిలువున ఇట్లా 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 పగిలిపోయింది అధ్యక్ష. పిల్లరు అది దేని పనికిరాదు అంటున్నారు. ఆ కాళేశ్వరం సమూహరట ఇంకా మిగతా ఏది చెప్తాను? మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ఏముంది అసలు? అటువంటి ప్రాజెక్టులు మీరు అట్లా చేసి మళ్ళీ మేము రిపేర్ చేస్తాం, మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది. మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే అధ్యక్ష, మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, గోదావరి నది నుంచి రావాల్సిన నీళ్ళని, కృష్ణానది నుంచి రావాల్సిన నీళ్ళని, ఒక్క చుక్కను కూడా తెలంగాణ రాష్ట్రానికి రానియకుండా 100,000 కోట్లు మాత్రం ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద విపరీతమైన అవినీతి చేసి తిన్నారనేది కాగ్ లెక్కలతో సహా చెప్తా ఉంది. దీన్ని కూడా ఇంకా మీరు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం అధ్యక్ష? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు లేచి ప్రజెంటేషన్ ఇచ్చి? అయ్యా మీ పుణ్యమా అంటూ ఇవో ఇది పగిలిపోయింది, అయ్యా మీ పుణ్యమా అంటూ కింద ఈ పరిస్థితి వచ్చింది. రాజు సార్, ఇందిరా సార్ ఏంటి అధ్యక్ష, 1,400 కోట్లతో అయ్యేదాన్ని ఎంత రీడిజైన్ చేసి ఎంత పెంచారు అధ్యక్ష? 23,000 కోట్ల కట్ట. అరే 1,400 కోట్ల, కేవలం 1,400 రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుని 23,000 కోట్లకు పెంచి దాదాపు 7,500 నుంచి 8,000 కోట్ల రూపాయలకు ఇప్పటికే ఖర్చు పెట్టి 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారంటే దశ లేదు, దిక్కు లేదు అధ్యక్ష. దానికి 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవ్వకపోగా మీరు రీడిజైన్ చేయటం వల్ల శాశ్వతంగా ఒక నదిని, శబరి నదిని కోల్పోయాం మనం. ఎవడైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, ఎవడైనా ఇంకా నదులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు, నీళ్ళను ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు. ఆలోచన వదిలిపెట్టి రాష్ట్రం ఆడిపోయినా పర్లేదు, నదులు ఆడిపోయినా పర్లేదు, వాటి మీద మాత్రం మన డబ్బులు వస్తే చాలు. రీడిజైన్ చేసుకుందాం, డబ్బులు తీసుకుందాం, ఆ ఏడాది జావనైనా వదిలేశారు మీరు. ఇది చరిత్ర అధ్యక్ష. ఏడవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింది ఆయన రాసిన కవిత్వం ఏం కాదు కదా, ఉన్న లెక్కలు అంకెలు సంఖ్యలే. గతంలో ఉన్న స్టాటిస్టిక్స్నే వారు చూపించారు. ఆ చూపించిన దాన్ని కూడా ఇంకా హరీష్ రావు గారు లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏది, ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి? ఏ లెక్కలు కరెక్ట్ కాదండి. ఏదైనా అంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ నీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయా? ఒక చుక్క రాలేదా? 100,000 కోట్లు నిధులు పోయా? పోనీ ఈ కట్టి మళ్ళీ దాన్ని నడపడానికి ఏమైనా సరిగా ఉండేటట్టు చేశారా అంటే ఇప్పుడే చెప్పారు కాళేశ్వరం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయిత చేయవల ప్రాజెక్టు నడపడానికి కరెంటు కోసం అయ్యే ఖర్చు కేవలం వెయ్యి కోట్లు అధ్యక్ష. వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ 1,000 కోట్ల నుంచి ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావు కానీ 10,000 కోట్లు కట్టాలంట సంవత్సరానికి. ఆ నుంచి తీసుకొచ్చి కడతాం అధ్యక్ష, 10,000 కోట్లు అయింది అధ్యక్ష. ఇది నడపటానికి సార్ కరెంటు ఖర్చు ఏమో 10,000 కోట్లట, నడపటానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. 1 ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. ఇది ఈ భారం ఎవడు మోయాలి అధ్యక్ష? ఇది గుదిబండ కాబట్టి ఏంది ఇది? పోనీ ఆ గుదిబండైనా సరిగుంచారంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండలు ఇచ్చారు. ఇన్ని మోయలేక, వాటిని సరిచేయలేక, ఆ తెచ్చిన అప్పులు కట్టలేక వాటన్నింటినీ ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమునకలై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధాలు. ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా. సరిచేసి నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను. ఓకే, అబద్ధం కాదు సత్యదూరం అని, ఆల్ రైట్, అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా, సత్యదూరం. కానీ హరీష్ రావు గారు, మీరు మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరం కాళేశ్వరం అన్నారు. అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు. దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా, ఇది ఓన్లీ గోదావరి మీదనే, ఒక్క గోదావరి మీదనే మీకు 32,000తో అయ్యేదాన్ని 172,000 చేశారు. ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు. దయచేసి వాటిని, జరిగిన తప్పుని
కాళేశ్వరం జరిగిన లోటుపాట్లని జరిగిన అవినీతిని పొరపాటు అయిపోయింది, దీన్ని సరి చేసుకుందాం, మరి ఎట్ట చేద్దామో చెప్పండి. మీరు అనేక లెటర్స్ రాసింది, అక్కడ కింది స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. ది బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఈజ్ రెండర్డ్ యూజ్లెస్. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ, అదే మెటీరియల్, అదే సాయిల్ స్ట్రెంత్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది. అదేవిధంగా అన్నారం సుందిల బ్యారేజీలు నిర్మించబడ్డాయి. అందుకోసమే లిఖిత పూర్వకంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా తతిమ రెండు బ్యారేజీలు, అన్నారం సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లు కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఇస్ రియలీ, అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్ అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి, యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజీలో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. నెక్స్ట్, అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీమ్ అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు, సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా క్రాక్స్ ఉన్నాయి. మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా అధ్యక్ష మేము ఇమ్మీడియట్ మెజర్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసిన రిపోర్ట్లో ఎంక్వైరీలో మరి తేలిన విషయాలు ఏంటంటే ద డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెస్ నాట్ క్యారీడ్ అవుట్ ద వర్క్ యాజ్ పర్ ది స్పెసిఫైడ్ సీక్వెన్షియల్ మేనర్. అదేవిధంగా చాలా డీవియేషన్ అప్రూవల్స్ ఇష్యూ చేశారు, ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ ఏవీ లేవని చెప్పి. అదేవిధంగా ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ 19, 2019 ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది, దాని వల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది. అదేవిధంగా అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ మరి ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే బ్యాంక్ గ్యారంటీస్ ఆ ఏజెన్సీకి విడుదల చేశాడు. మేము చర్యలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేశాం. నెక్స్ట్, అధ్యక్ష స్పీకర్ సార్, అదేవిధంగా మనం ఈ మేడిగడ్డ బ్యారేజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు, నిన్నగాక మొన్న
సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. అసలు యావత్ రాష్ట్రం యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాజ్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డిఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఒక్కసారి అధ్యక్ష సభ్యులందరూ ఆలోచన చేయాలి. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడియట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 1,640,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు అందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. 81,000 crores కి సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈరోజు వరకు అసలు ఇంకా చాలా పనులు మిగిలిన్నాయి. ఇంకా 50,000 కోట్ల పనులు మిగిలిండి 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం 81,000 crores కి సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు, ఇది 2022లో సిఏజీ ఎగ్జామిన్ చేసింది, 81,000 crores కి వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు 147,000 కోట్లు కాబోతుంది. 81,000 crores కి 81,000 crores చాలా ఎక్కువ అనుకుంటున్నాం. 81,000 crores ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు 147,000 కోట్లు కాబోతుంది. బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు. 81,000